Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chandrababu pai BR Shetty Diwala effect. అవును, చంద్రబాబు నాయుడికి ఎంతో సన్నిహితుడు. దుబాయ్ కేంద్రంగా పారిశ్రామికవేత్తగా పాపులర్ అయిన బీఆర్ శెట్టి దాదాపు దివాళా అంచుల్లో ఉన్నాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్ర రాజకీయాల్లో, ప్రభుత్వ వ్యవహారాల్లో తరచూ ఈయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. కర్ణాటకకు చెందిన శెట్టి అక్కడ రాజకీయాల్లో ఎంత పేరుందో తెలియదు, కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం చాలా ప్రముఖుడనే చెప్పాలి. ఈ శెట్టిని చంద్రబాబు అమరావతికి కూడా పిలిపించాడు. అమరావతి ప్రాంతంలో చాలా చీప్గా 100 ఎకరాలను కూడా కట్టబెట్టేశాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చైన్ ఆఫ్ హాస్పిటల్స్ పెట్టాడు. ఈ రంగంలో ప్రపంచంలోనే బాగా పేరున్న వాళ్లలో ఒకడైన శెట్టి గారి తెర వెనుక కథ ఒక్కసారిగా బయటపడిపోయింది. తన ఆసుపత్రులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు కాబట్టి షేర్ మార్కెట్లో కూడా ఎంటర్ అయ్యాడు. ఆసుపత్రుల నిర్వహణ, విస్తరణకు అనేక ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుండి 100 కోట్ల రూపాయల అప్పులు కూడా తీసుకున్నాడు. ఇటువంటి ఆసుపత్రి ఒకటి అమరావతిలో కూడా పెడతానని శెట్టి అనగానే చంద్రబాబు 100 ఎకరాలు రాసిచ్చేశాడు. శెట్టి గారి ఆసుపత్రుల నిర్వహణ, ఆసుపత్రుల షేర్ల ధరలపై అనుమానం వచ్చిన ఓ బిజినెస్ మ్యాగజైన్ ఈయన వ్యవహారాలపై ఓ కన్నేసింది. మొత్తం కూపిలాగింది. ఇంకేముంది, శెట్టి బండారం మొత్తం బయటపడిపోయింది. ఆసుపత్రుల షేర్ల ధరలన్నీ పుస్తకాల్లో మాత్రమే చాలా ఎక్కువగా ఉంటాయని తేలిపోయింది. లేని వ్యాపారాన్ని జరిగినట్లు చూపడం, సంస్థకు లేని విలువను చాలా ఎక్కువగా చూపడం తదితర మోసాలన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇంకేముంది, సంస్థల షేర్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. వ్యాపారాల విలువ నేలమట్టమైపోయింది. దాంతో 1000 కోట్లు నష్టాలు చుట్టుముట్టాయి. దాంతో అప్పులిచ్చిన ఆర్థిక సంస్థలు, బ్యాంకులు లబోదిబో అంటున్నాయి. ఇప్పుడు చంద్రబాబు శెట్టి మధ్య చాలా లింకులున్నాయని ప్రచారం ఉందిలేండి. శెట్టి దివాళా తీస్తే ఆ దెబ్బ చంద్రబాబు మీద పడడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. చూద్దాం ఏమవుతుందో.